భవన్ లో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేలలో వివక్ష చూపిస్తున్నారని చెప్పని ఢిల్లీలో పోయి వారం రోజులు నిరాహార దీక్ష చేశాడు ఒక పార్టీ నాయకుడు ఉండి 60 ఏళ్ల వయసులో వారం రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతా ఉందని చెప్పని అన్యాయం చేయొద్దని చెప్పని ఆ రోజు కూడా ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమన్నా అన్యాయాలను రెక్టిఫై చేయమన్నాడు. అడిగింది ఎవరు? వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది ఎవరు లోక్సభలో? బీజేపీ. బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కలుసుకుని చేశాయి. ఈ డివిజన్కి కారణం ఎవరంటే ఇద్దరు. దీనికి అనుమాన పడాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళు కాకినాడ సభలోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పన్నారు. అంతకుముందు వాజ్పేయి గారు మూడు రాష్ట్రాలు క్రియేట్ చేసే ఉన్నాడు. లోక్సభలో సుష్మా స్వరాజ్ వితౌట్ కండిషన్ బిల్లుని తెలుగుదేశం ఎంపీలు అపోజ్ చేస్తా ఉంటే, బిల్లు ప్రవేశపెట్టద్దని చెప్పంటా ఉంటే, బిల్లు పాస్ చేయకూడదు అని చెప్పంటా ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు కొట్టా ఉంటే, డోర్లంతా కూడా మూసేసి అప్రజాస్వామ్యంగా డోర్లు పార్లమెంట్ డోర్లు మూసి లైవ్ టెలికాస్ట్ ఆఫ్ చేసి మాటలు కూడా మాట్లాడకుండా దాని మీద మంచి చెడ్ల గురించి డిస్కస్ చేయకుండా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఉన్న సుష్మా స్వరాజ్ ఒక మాట కూడా మాట్లాడకుండా బిల్లు పాస్ చేయమని చెప్పిన ఆమె చెప్తే వాళ్ళు పాస్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఆరు కూడా అడగలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. రాజ్యసభకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు అడిగాడు, తెలుగుదేశం కూడా అడగలేదు. ఈరోజు మోడీ గారిని ఒప్పించాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడు మీద, అరుణ్ జైట్లీ మీద ఉంది. మీరిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్ పెద్ద మంత్రులు కొన్నారు. మీరు ఎందుకు అడిగారో, దానివల్ల ఏం లాభమో లాభం లేదని ఎందుకు అడిగారు మీరు? అది వాళ్ళిద్దరు చెప్పాలి జవాబు. చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పేది. చంద్రబాబు నాయుడుకి దీనికి సంబంధమే లేదు. ఆయన్ని బలిపశువు చేస్తున్నారు తప్ప ఆయన కష్టపడి 180 రోజులు పాదయాత్ర చేసి అష్ట కష్టాలు పడి ఈ రాష్ట్రం విడిపోయింది. 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ ఉంది, రాజధాని లేదు, యూనివర్సిటీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగావకాశాలు లేవు, అన్నీ కోల్పోయినాం, సర్వం కోల్పోయినాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా? నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో ఐటీ బీటీ ఫార్మా తెచ్చాను, సైబరాబాద్ పెట్టించాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టించాను, అదేవిధంగా 30 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించాను, మైక్రోసాఫ్ట్ తెచ్చాను, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ తెచ్చాను, అదేవిధంగా వరకల్ తెచ్చాను, అజిమ్ ప్రేమ్జీ యొక్క విప్రో తెచ్చాను, అదేవిధంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేశాను, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను, ఇన్నర్ రింగ్ రోడ్ తెచ్చాను, స్టేడియంలు కట్టించాను, పార్కులు పెట్టించాను, రోడ్లు వైరింగ్ చేశాను, కరెంట్ 24 గంటలు ఇచ్చాను, అన్ని నేను కష్టపడ్డాను. హైదరాబాద్ ఈరోజు 5వ ర్యాంక్, ప్రపంచంలో 10 నగరాల్లో 5వ ర్యాంక్ వచ్చిందంటే ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నాట్ బికాస్ ఆఫ్ కేసీఆర్, నాట్ బికాస్ ఆఫ్ కేటీఆర్. వాళ్ళు విడిపోయింది కాబట్టి, వాళ్ళు ఏదో వచ్చింది కాబట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు అసెంబ్లీలో. చేసిందంతా చంద్రబాబు నాయుడు. ఈ డెవలప్మెంట్ జరిగిందంతా చంద్రబాబు నాయుడు వల్ల. ఆదాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ 2,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు. అప్పులు చేయడానికి అపోజిషన్ అంతా పిలిపించి, అయ్యా జీతాలకు డబ్బులు లేవు ఏం చేయాలా, అప్పులు అడిగితే ఎక్కువ వడ్డీ అడుగుతున్నారు, ఆ వడ్డీకి తీసుకోమంటారు తీసుకోవద్దా అని చంద్రబాబు నాయుడు అపోజిషన్ పార్టీని అంతా పిలిపించి వాళ్ళకి చెప్పి, వాళ్ళు బ్యాంకులో ఏమో ఎక్కువ వడ్డీ అడుగుతున్నారు, ఆ ఎక్కువ వడ్డీ తీసుకుంటే మీరు ఒప్పుకోరు, ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పంటే, అందరూ ఏకకంఠంగా తీసుకోండి, మీరు తీసుకొని రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పంటే, ఆ స్టేజ్ నుంచి మిగులు బడ్జెట్ దాకా తెచ్చాడు, సర్ప్లస్ బడ్జెట్ చేశాడు, ఇన్కమ్ పెంచాడు స్టేట్కి, ఐటీ బీటీ ఫార్మా కంపెనీలు తెచ్చాడు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, ఫిజియోథెరపీ కాలేజీలు, అన్నీ కూడా ప్రైవేట్ రంగంలో పారదర్శకంగా ఒక అవినీతి ఆరోపణ రాకుండా ఒక పద్ధతి ప్రకారం, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని ఒక పద్ధతి ప్రకారం చేశాడు. పార్టీ రహితంగా
ఎవరో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకంతా ఇచ్చాడు. అందువల్ల ఏమైంది, ప్రపంచం అంతా మన వాళ్ళు పోయి ఐటీ బీటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు సైబరాబాద్ ఏర్పాటు చేశాడు నిజాం. హైదరాబాద్ కట్టిస్తే బ్రిటిష్ వాళ్ళు 400 ఏళ్లకు ముందు సికింద్రాబాద్ కట్టించారు. 400 ఏళ్లు పట్టింది కాదు సికింద్రాబాద్ డెవలప్ కావాలంటే. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల లోపలే సైబరాబాద్ అని చెప్పిన అద్భుతమైన నగరాన్ని, ఇండియాలో ఎక్కడా లేనటువంటి నగరాన్ని ఢిల్లీలో కానీ క్యాపిటల్, రాజధానికి క్యాపిటల్గా ఉండే ఢిల్లీలో లేదు, ఎకనామిక్ క్యాపిటల్ అయిన బాంబేలో లేదు, కలకత్తాలో లేదు, చెన్నైలో లేదు, అటువంటి సైబరాబాద్ కట్టించాడు. బాలయోగి స్టేడియం, విజయభాస్కర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, ఈ బ్రహ్మాండ్రెడ్డి పార్క్ చూడండి ఎంత బ్రహ్మాండంగా. ఇది అంతకుముందు కూడా ఉండింది, ఏ ముఖ్యమంత్రి డెవలప్ చేయలేదు. ఇన్ని రకాలుగా డెవలప్ చేశాడు, చేసి దీనికి ఒక గుర్తింపు తెచ్చాడు ఇంటర్నేషనల్ మ్యాప్లో. ఏ ప్రధాని వచ్చినా, ఏ అధ్యక్షుడు వచ్చినా హైదరాబాద్కి రావాలి. ఇంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళేవాళ్ళు, బాంబేకి వెళ్ళేవాళ్ళు, కానీ సెకండ్ డెస్టినేషన్ పాయింట్గా హైదరాబాద్ని పెట్టారు. కొంతమంది అయితే ఢిల్లీ కూడా పోకుండా హైదరాబాద్కే వచ్చారు. ఆయన అంటాడు ఇండస్ట్రీస్ ఏం వచ్చాయని చెప్పని. మీ నాయన రాజశేఖర రెడ్డి గారు ఉండగా వోల్స్ వాగన్ చేస్తామన్నారు ఇండస్ట్రీ. బొత్స సత్యనారాయణ మీ పక్కనే పక్కనే ఉన్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు ఈరోజు అరబీ మేము చేసేది అంటున్నాడు ఆయన. ఇది ఈ ర్యాలీ వోల్స్ వాగన్ చేస్తామని చెప్పని ఆయన కుటుంబ సభ్యులు సకుటుంబ సమేతంగా పోయినాడు యాడికే జర్మనీకి, వాళ్ళు డీల్ కుదుర్చుకోను. 11 కోట్లు డబ్బు కూడా ఇచ్చేసినాడు వాళ్ళకి కట్టకముందే. ఆ 11 కోట్లు ఏమైంది, మీరు పెట్టిన ఖర్చు ఏమైంది, వచ్చాయి ఇండస్ట్రీ. రెండోది, చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకోబోతున్నాడు, హెలికాప్టర్ వేసుకోబోతున్నాడు అన్నాడు. మీ నాన్న కూడా ఆగస్టా హెలికాప్టర్ కొన్నాడు, ఎంత, 70 కోట్లు, దాని రేటు 25 కోట్లు, 70 కోట్లు పెట్టుకున్నాడు, 35 కోట్లు కిక్ బ్యాక్ ఇచ్చారు. దాన్నే కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆంటోనీ వాళ్ళు విఐపి హెలికాప్టర్లు కొనాలని చెప్పని, 12 హెలికాప్టర్ కొనాలని చెప్పనుకుంటే వీళ్ళని లింక్ చేసినాడు ఎవరు, రాజశేఖర రెడ్డి. 3600 కోట్లు పెట్టి వాళ్ళు ఒక్కొక్క హెలికాప్టర్ 300 కోట్లు పెట్టి కొన్నారు, ఇప్పుడు ఇరుక్కొని వస్తున్నారు. అది పెద్ద స్కాండల్ అయిపోయింది, సోనియా గాంధీ జైలుకు పోయే పరిస్థితికి వచ్చేసింది. ఆ సలహాలు ఎవరు, రాజశేఖర రెడ్డి. ఈరోజు ఏమైంది, ఏవియేషన్ కార్పొరేషన్ పెట్టాడు బ్రహ్మాండ్ రెడ్డి అని చెప్పి అతన్ని దానికి ఎండీగా పెట్టినాడు ఎవరు, రాజశేఖర రెడ్డి. ఒక హెలికాప్టర్ కాలిపోయింది, ఇంకొక హెలికాప్టర్ పోతే పడి ఆయన చనిపోయినాడు. దానికి ఎంత ఖర్చు అయ్యేది, వాళ్ళకి హెలికాప్టర్కి రిపేర్ ఖర్చులు కానీ, పైలట్ ఖర్చులు కానీ, ఎండీ ఖర్చులు కానీ, దాని మెయింటెనెన్స్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి కట్టే డబ్బులు కానీ కోట్లు కోట్లు అయ్యేది. ఇప్పుడు 100 ఒక భాగం కూడా ఖర్చు కావడం లేదు ఈ స్పెషల్ హెలికాప్టర్లకి. మీ నాన్న